అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మాధురి కొత్త, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ గమ్స్ లేజర్ అండ్ ఇంప్లాంటాలజీ. సో మనం ఇప్పుడు ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాము. దాంట్లో మనం బేసిక్ ప్రివెన్షన్ ఎట్లా, తర్వాత 16 to 21 ఇయర్స్ వాళ్ళకి విజ్డమ్ టూత్ నుంచి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలని మాట్లాడుకున్నాం. ఈరోజు మనము ఫిమేల్స్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ టైంలో మనం డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలని మాట్లాడుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది రాదండి. ఏవైతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అనేది 1 to 50 times ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అంటే, మనకి ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ అండ్ కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట, బికాస్ ఆఫ్ ద ఫీటల్ డెవలప్మెంట్. సో దానివల్ల ఉన్న ప్రాబ్లం అనేది ఇన్ఫ్లమేషన్ కానీ తర్వాత టిష్యూ ఫార్మేషన్ కానీ ఎక్కువ అవటం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. దీంతోపాటు మనము ఫుడ్ కావింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో జనరల్గా ఏమంటాము, ప్రతిసారి ఫుడ్ తినగానే గార్గిల్ చేసుకోమని చెప్తాము. సో ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా 4 to 5 times తినే మీల్స్ ఇంటర్మీడియట్గా ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటాము. ఇంకొకటి, జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో పులుపు అలా స్పెసిఫిక్గా ఇష్టపడతారు. దానివల్ల యాసిడ్ లెవెల్ ఎక్కువ అవటం వల్ల కూడా ఎరోషన్ జరుగుతుంది. ఇంకొకటి, కొంతమందికి వామిటింగ్ సిక్నెస్ ఆర్ మార్నింగ్ సిక్నెస్ అనేది వస్తుంది అనమాట. మార్నింగ్ సిక్నెస్ వల్ల మనకి ఇట్లా వామిటింగ్ అవ్వటం అప్పుడు హైడ్రోలోనిక్ యాసిడ్ అని స్ట్రాంగ్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ యాసిడ్ అనేది టూత్ సర్ఫేస్ లేయర్స్ మీద అవటం వల్ల మన పన్ను అనేది తొందరగా అరిగిపోతుంది. సో ఆ యాసిడ్ అనేది ఆల్రెడీ ఉన్న గార కానీ ఇన్ఫెక్షన్ మీద పడటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది 50 times మోర్ అగ్రివేట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి పళ్ళు అనేది తొందరగా ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది అనమాట. ఇంకా కొంతమంది ఎట్లా అంటే, ప్రెగ్నెన్సీ టైంలో మార్నింగ్ బ్రష్ చేసుకోవటానికని బ్రష్ పెట్టగానే వామిటింగ్ వస్తుందని అసలు బ్రష్ చేసుకోవటం అవాయిడ్ చేస్తారనమాట. తర్వాత చేసుకుందాం, 10కి చేసుకుందాం, లేకపోతే ఆఫ్టర్ లంచ్ చేసుకుందాం. దానివల్ల కూడా మన ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఆల్రెడీ ఉన్న డిపాజిట్స్ అవి అగ్రివేట్ అవుతాయి అన్నమాట. అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ, అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఒక్కసారి డెంటల్ చెకప్ వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయించుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. నేను ఈ 15 ఏళ్ళ నుంచి ఎన్నో కేసెస్ చూస్తున్నా, మ్యామ్ నా ప్రెగ్నెన్సీ ముందులో చాలా చిన్న డికే లాగా ఉంది మ్యామ్, ఇప్పుడు పన్ను మొత్తం పుచ్చిపోయింది, అరే పన్ను పీకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఒక 6 months లోనే ఈ చేంజెస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్, ఇది 3 ఇయర్స్ నుంచి అని. ఎందుకు 3 ఇయర్స్ నుంచి పాడవుంది, 6 months లో పాడైంది అంటే ఇవే రీజన్స్. మనము ఫుడ్ ఇంటేక్ నెంబర్ ఆఫ్ టైం పెరుగుతుంది, తర్వాత మన హార్మోన్ లెవెల్ పెరుగుతాయి, కొంతమందికి వామిటింగ్ సిక్నెస్ ఉండటం వల్ల యాసిడ్ లెవెల్స్ అనేవి పెరగటం వల్ల ఎక్కువ ఎరోషన్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కసారి బేసిక్ చెకప్ వస్తే బాగుంటుంది. ఇంకేమైనా ప్రొసీజర్స్ ఉన్నాయనుకోండి, అది సెకండ్ ట్రైమిస్టర్లో ప్లాన్ చేసుకుంటే మంచిది. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th, ఆ 3 నెలలు కలిపి సెకండ్ ట్రైమిస్టర్ అంటాం అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో మన బాడీ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి అలాంటప్పుడు ఇంటెన్సివ్ ప్రొసీజర్స్ ఏం చేయకూడదు. ఓన్లీ మనము స్కేలింగ్ అలాంటివి చేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్ట్రాక్షన్స్ కానీ ఇంకేమన్నా స్ట్రెస్ కలిగించే కానీ ఉంటే సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ ద బెస్ట్ ట్రైమిస్టర్. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్స్ట్రా అవాయిడ్ చేస్తే బెటర్. ప్రెగ్నెన్సీ టైంలో స్పెసిఫిక్ డ్రగ్సే వాడాలండి. ఒక పెయిన్ కావచ్చు, ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు, ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు ప్రిస్క్రైబ్ చేసుకొని మెడిసిన్స్ వాడితేనే మంచిది. ప్రెగ్నెన్సీ టైంలో ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ డెంటల్ వరకే ఆగిపోవండి, ఇది సిస్టమిక్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు డెంటల్ కరీస్ అంటే ఏంటండి, ఒక ఎనరోబిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు వచ్చేదే పుచ్చు. అది ఇక్కడే కాకుండా అవంతా మన ఈ గెస్టేషన్ అంతా డిస్టర్బ్ చేసి లో బర్త్ వెయిట్కి కానీ ప్రీమెచ్యూర్ డెలివరీకి కానీ కూడా కాజ్ చేస్తుంది, బికాస్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్. సో మీకు దీనికి సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే ఫ్రీగా మీరు మాకు మెసేజ్ చేయొచ్చండి. డెఫినెట్గా విల్ హెల్ప్ అవుట్ ఇన్ రిప్లైయింగ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ.